విషయం వస్తే దరసాని ఫ్రెండ్ దరసానిగా ఎలా అనిపించుకుంది? దరసాని అంటే తనతో నేను తను ఫస్ట్ హీరోయిన్గా నేను డైరెక్ట్ చేయడం అనేది తను అంటుంటుంది నా అదృష్టం సార్ నాకు ఈ క్యారెక్టర్ రావడం మీరు ఇవ్వడం అంటుంది. నేను కూడా అదే ఫీల్ అవుతున్నా. నాకు నా క్యారెక్టర్ నా సినిమాలో క్యారెక్టర్ తను దొరసానిగా దొరసాని పాత్ర కోసం తను దొరకడం కూడా నా అదృష్టం. వెరీ బ్యూటిఫుల్ గర్ల్, చెప్పింది అర్థం చేసుకుని ప్రాపర్గా డెలివరీ చేస్తుంది. వచ్చేదాకా తనకు మనశ్శాంతి ఉండదు, 1 or 2 takes అనుకున్నది ఇచ్చేస్తుంది. ఎక్స్ప్లెయిన్ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే 1 take or 2nd take వచ్చేస్తుంది. కళ్ళతో చాలా విషయాలు చెప్తుంది, బ్యూటిఫుల్ ఐస్, మంచి పర్సనాలిటీ, ఇవన్నీ నాకు దొరసానికి బాగా యాప్ట్ అయినాయి. అది ఆ అవకాశం నాకు వచ్చింది. ఉంటుంది అంటే మీరు ఏదైతే ఊహిస్తున్నారో ఆ ట్రైలర్ ద్వారా ఏదైతే మీ విజువల్గా లేనిది ఆ తర్వాత మీరు ఊహిస్తారు కదా, ఇలా ఉంటుంది అది ఉంటుంది. బట్ అది దాన్ని ఒక లిప్ కిస్ లాగా చూసే అంశం కాదు, అది సినిమా చూసినప్పుడుగానే అర్థం కాదు. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ప్రాపర్ వేలో వెళ్ళదు, అది సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది. అది ఏంటి అసలు ఆ సందర్భం ఎందుకు వచ్చింది, ఎట్లా డీల్ అయింది ఆన్ స్క్రీన్ మీద, ఇవన్నీ బాగా అర్థమవుతాయి. దాన్ని మీరు వేరేలాగా మాట్లాడతారు ఆ పాయింట్ని. యాక్చువల్లీ వాళ్ళు వెల్ ప్రొఫెషనల్స్, వాళ్ళు చాలా కాలంగా జీవిత గారు కానీ రాజశేఖర్ గారు కానీ ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. వాళ్ళకి అన్నీ తెలుసు. వాళ్ళకి కిస్ చేయాల్సి వచ్చిందంటే కథలోంచి ఎంతవరకు దాని ఇంపార్టెన్స్ ఉంది, అది ఏం చెప్తుంది, ఏం ఇస్తున్నాం కథలో ఆ పాయింట్, ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఇవన్నీ వాళ్ళకి తెలుసు కదా స్టోరీ నేరేట్ చేసినప్పుడు. సో అందులో నుంచి వాళ్ళు ఆ స్టోరీనే చూస్తారు, దొరసాని క్యారెక్టర్ను చూస్తారు, శివాత్మికను చూడరు, బికాజ్ వాళ్ళకి తెలుసు. దాని నుంచి నాకు ఏ ఇబ్బంది కలగలేదు. ఫస్ట్ షెడ్యూల్ 25 days సింగిల్ షెడ్యూల్, శివాత్మికని శివాత్మిక పేరెంట్స్తో తప్ప అంతకంటే ముందు వేరుగా ఏ ఒక్క రాత్రి కూడా నిద్రపోలే తన జీవితం మొత్తంలో. ఈ సెట్కి వచ్చి ఆ సెట్కి వచ్చిన టైంకి వాళ్ళ క్లాష్ వచ్చింది. ఏంటి, అప్పుడే కల్కి సినిమా షూటింగ్లో రాజశేఖర్ గారు ఉన్నారు, వాళ్ళ పెద్దమ్మాయి వేరే సినిమాలో ఉన్నారు, జీవిత గారు ఈ శివాత్మిక దొరసాని సెట్లో ఉన్నారు. జీవిత గారు ఎట్లా డీల్ ఉంటుంది, ఈ అమ్మాయికి ఫస్ట్ టైం అవుట్డోర్ 25 days షెడ్యూల్, బట్ వాళ్ళు మా మీద నమ్మకంతో వాళ్ళు ఉంచారు అక్కడ. అది ఎప్పుడు అనేవాళ్ళు సార్, మీ మీద నమ్మకంతో వదిలేస్తున్నాం, తను ఫస్ట్ టైం మీ దగ్గర ఉంటుంది, మీ సెట్లో ఉంటుంది మేము లేకుండా అని అది ఎమోషనల్గా చెప్పేవాళ్ళు. మేము కూడా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాళ్ళం, అంటే తన కూతుర్ని చిన్నప్పటి నుంచి గొప్పగా పెంచుకున్న అమ్మాయిని వదిలేసి వెళ్ళడం అంటే చిన్న విషయం కాదు కదా పేరెంట్స్కి, అది జరిగిందనమాట. కాకపోతే ఈరోజు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. దొరసాని అవుట్పుట్ కావచ్చు, తన క్యారెక్టరైజేషన్, తను నేను చేయించిన విధానం, తను చేసిన విధానం, ఇవన్నీ వెరీ హ్యాపీ వాళ్ళు. హాయ్, నేను దిస్ ఇస్ జేడి చక్రవర్తి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా. హాయ్ అండి, నేను మీ ఆది సాయి కుమార్, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా. హాయ్, నేను మీ సందీప్ కిషన్ని, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా. హాయ్, ఇట్స్ మీ నందిత శ్వేత, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫిలిం జల్సా. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సిద్ శ్రీరామ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా ఛానల్. హాయ్, దిస్ ఇస్ మిష్టి చక్రవర్తి, అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా.